అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, అల్లా తబారక్ తాలా సమస్త ప్రపంచ ముస్లిం సమాజానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏదైనా ఉంది నమాజ్ తరువాత అంటే అది దువా. ఈ దువా అనేది చాలా విలువైనది, మరియు అల్లాకు దాసునికి మధ్య ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సంబంధం. ఈ దువా ద్వారా మన కష్టాలను, మన బాధలను, మన సమస్యలను, మన ఇబ్బందులను అల్లాతో చెప్పుకోవడం. అయితే సోదరులారా, సోదరీమణులారా, ప్రతి ఒక్క మనిషి కూడా తన సమస్యల్ని, తన బాధల్ని, తన ఇబ్బందుల్ని ఎప్పుడూ అల్లాతో చెప్పుకుంటూ ఉంటాడు. ఇది కామన్, ఇది. అయితే మనిషి ప్రత్యేకమైనటువంటి దువాలు చేసే సమయంలో ఈ దువాని ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఆ దువా ఏమిటి? 2013లో అల్లాదే వల్ల నేను మక్కా యాత్రకు వెళ్తున్నాను. ఉమ్రా కొరకు వెళ్తూ ఉంటే, నేను ఇప్పుడు ఉమ్రాకి వెళ్తున్నాను గురువుగారు, ఏం దువా చేస్తే ఉత్తమం, ఏం దువా చేస్తే లాభం, ఏం దువా చేస్తే మేలు అని చెప్పి గురువుగారిని అడిగాను. అందరు గురువులను అడిగాను. నాకు తెలిసిన ఎంతమంది అయితే గురువులు ఉన్నారో ప్రతి ఒక్క గురువుగారిని అడిగాను. అందరూ ఒక్కొక్క ఆలోచన చెప్పారు. అయితే ఇంతలో నేను ఒక ముఖ్యమైనటువంటి గురువుగారితో అడిగాను. ఆ గురువుగారితో ఏమన్నానంటే, గురువుగారు ఇలా నేను మక్కా వెళ్తున్నానండి, మక్కా వెళ్ళినప్పుడు ఏం దువా చేస్తే బాగుంటుంది అక్కడ అని చెప్పంటే, ఆ గురువుగారు ఏమన్నారంటే, మక్కాలో మీరు కాబతుల్లాని చూసిన వెంటనే మీరు చేయవలసిన దువా ఏమిటి అంటే, ఓ అల్లా, నేను నా జీవితంలో నీతో ఎప్పుడు నా అవసరాల గురించి మొరపెట్టుకున్నా, ఎప్పుడు నేను నా యొక్క అవసరాలు లేదా ఇతరుల యొక్క కష్టాలు, ఇతరుల యొక్క బాధలు, ఇతరుల యొక్క సమస్యలు దూరం అవ్వాలని నేను ఎప్పుడు దువా చేసినా నా దువాని రద్దు చేయకల్లా అని చెప్పి దువా చేయండి అన్నారు. ఏమిటండి, కాబతుల్లాని చూసిన వెంటనే అఫ్రోజ్ భాయ్ మీరు దువా చేయండి, వల్లా నేను ఎప్పుడు చేతులెత్తి నిన్ను ఏ విషయంలో దువా చేసి నిన్ను అడిగినా నా దువాని ఎప్పుడు రద్దు చేయకు, నేను ఎప్పుడు దువా చేసినా నా దువాని నీ దయతో స్వీకరించు అని అడగండి అని చెప్పి అన్నారు. అయితే సోదరులారా, సోదరీమణులారా, అదే అల్లా తబారక్ తాలాతోటి నేను దువా చేశాను. అదే విధముగా తర్వాత కొద్దిమంది గురువులు చెప్పింది ఏమిటంటే, ఇలా కూడా కాదు అఫ్రోజ్ భాయ్, ఇంకా ఉత్తమమైనటువంటి విధానం ఏమిటి అంటే, మనిషి కోపిష్టి, కోపంలో ఎప్పుడైనా ఎవరినైనా శాపనార్థాలు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దానికోసమే మనం అల్లాని ఎప్పుడైనా దువా చేసినప్పుడు అడిగినప్పుడు ఏమడగాలంటే, అల్లా నేను ఎప్పుడు ఏ మంచి కోసం నీతో కోరినా, ఎప్పుడు నేను ఏ మంచి కోసం నీతో దువా చేసినా నా దువాను రద్దు చేయకు అని చెప్పి అడగాలి అని చెప్పి అన్నారు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, మనం ప్రత్యేకంగా దువాలు చేస్తుంటాం కదా, ఆ దువాల్లో ఈ మాట కూడా అల్లాతో చెప్తుండాలండి, ఓ అల్లా నాకు నువ్వు తప్పింకెవరున్నారల్లా, మా మొరలు వినేవాడు నువ్వే, మా కష్టాలు దూరం చేసేవాడు నువ్వే, మా సమస్యలు దూరం చేసేవాడు నువ్వే, మా ఇబ్బందులు దూరం చేసేవాడు నువ్వే, మా రోగాలు దూరం చేసేవాడు నువ్వే, ఆ రోగాల నుంచి రక్షించేవాడు నువ్వే, అల్లా మేమెప్పుడు నీతో దువా చేసినా మా దువాలను నీ దయతో స్వీకరించు, ఎప్పుడు రద్దు చేయగలలా మా దువాల్ని నీ దయతో, మేము ఏ మంచి కోసం దువా చేసినా ఆ మంచి కోసం చేసేటువంటి ప్రతి దువాను అంగీకరించాలా అని చెప్పి ఈ దువా మనం అల్లాతో ప్రతి దువాలో కూడా చేస్తూ ఉండాలి సోదరులారా, సోదరీమణులారా. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఈ అలవాటు మనం చేసుకోవాలి. మనం ప్రత్యేకంగా ఏ దువాలు అయితే చేస్తుంటామో ఆ దువాల్లో ఇది అడుగుతూ ఉండాలి, వల్ల మా యొక్క దువాలను, మేము కోరేటువంటి మంచి మంచి దువాలను నీ దయతో అంగీకరించని చెప్పి ఇది కూడా యాడ్ చేసుకోవాలి మన దువాల్లో. అల్లా తబారక్ తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా, మనం ఎప్పుడు ఏ మంచి కోసం అల్లాతో దువా చేసినా తన దయతో మన దువాలన్నీ కూడా స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, రీజనబుల్ రేట్లో మంచి పర్ఫ్యూమ్స్ కోసం ఈ వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, 8096521886. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.